చిరావరి వంటశాలకు స్వాగతం. మా వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికి మా ధన్యవాదములు. మీరు ఏదైనా శాకాహార వంటల గురించి కానీ, పిండి వంటల గురించి కానీ, ప్రసాదాల గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియచేయగలరు. ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే తుమ్మి కూర పప్పు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాము. ఈ తుమ్మి కూర పప్పు చాలా ప్రాంతాల్లో వినాయక చవితి రోజున, అలాగే గణపతి నవరాత్రుల్లో కూడా తప్పకుండా చేస్తారు. అందుకే ప్రత్యేకంగా ఈ రోజుల్లోనే తుమ్ముకూరను అమ్ముతూ ఉంటారు. అలాగే ఈ తుమ్ముకూర పప్పు యొక్క రుచి చాలా చాలా బాగుంటుంది. మరి ఈ పప్పు తయారీ విధానాన్ని చూసేద్దాం. మరి తుమ్ముకూర పప్పు కోసం కావలసిన పదార్థాలు ఏంటంటే, కడిగి శుభ్రం చేసుకున్నటువంటి తుమ్మికూర 1 కప్పు, అలాగే కడిగి పెట్టుకున్నటువంటి చింతకాయలు, వీటినే వామన చింతకాయలు లేకపోతే లేత చింతకాయలు అని అంటారు, ఇవి 1 అరకప్పు తీసుకోవాలి. వీటితో పాటుగా 1 అరకప్పు కందిపప్పు తీసుకోవాలి. ఇవి కావలసినటువంటి ముఖ్యమైన పదార్థాలు. ఈ తుమ్ముకూరకు చూడండి వేళ్ళు ఉన్నాయి కదా, వీటిని ఇలాగే పాతి పెట్టేసినట్లయితే కనుక మొక్క బతుకుతుంది. అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తుమ్ముకూరని వాడుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా కుక్కర్ తీసుకుని కందిపప్పు వేసుకుని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసుకుని తుమ్ముకూర కూడా వేసుకోవాలి. ఈ చింతకాయలను కచ్చాబచ్చాగా మిక్సీ చేసుకుని ఇందులో వేసేసుకుందాం. అలాగే 5 పచ్చిమిరపకాయలని ఇలా చీలికల కింద చేసి వాటిని కూడా వేసుకోవాలి. అలాగే 1 అరస్పూను పసుపు, పప్పు తొందరగా ఉడకడానికి 1/4 స్పూన్ నూనె వేసి ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ రానివ్వాలి. మూత తీసి చూద్దాం. చూడండి పప్పు ఎంత చక్కగా ఉడికిందో కదా, ఇలా కొద్దిగా ఇనుపుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుకి పోపు పెట్టేసుకుందాం. అందుకోసమని స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి వేసుకుని అది కొద్దిగా వేడయ్యాక 1/4 స్పూన్ ఆవాలు, 1/4 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇష్టపడే వాళ్ళైతే కనుక 1/4 స్పూన్ మెంతులు కూడా వేసుకోండి. ఇవి కొద్దిగా వేగాక 4 ఎండుమిరపకాయలని ఇలా ముక్కల కింద చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగు కూడా వేసుకుని ఒకసారి వేయించుకుని ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నటువంటి పప్పు మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా అంతా వేసేసుకుని కొద్దిగా నీరు పోసుకుని ఇలా కలుపుకోవాలి. ఈ పప్పు కొంతమంది పలచగా తినడానికి ఇష్టపడితే మరికొంతమంది గట్టిగా తినడానికి ఇష్టపడతారు. అందుకని మీ అభిరుచికి తగ్గట్టుగా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందులో పసుపు, కారం ఆల్రెడీ ఉడకపెట్టేటప్పుడు వేసేసాం కాబట్టి మళ్ళీ వేయన అవసరం లేదు. ఒకవేళ కారం ఎక్కువ తినేవాళ్ళైతే కనుక ఈ టైంలో కొద్దిగా పచ్చికారాన్ని వేసుకోండి. అలాగే ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ వేసుకునే వాళ్ళు కూడా ఈ టైంలోనే యాడ్ చేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించేసుకుందాం. చూడండి పర్ఫెక్ట్గా తుమ్మికూర పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. చూసారు కదా ఎంత రుచిగా ఉండే, అలాగే వినాయక చవితికి గణపతి నవరాత్రిలోనూ కూడా తప్పకుండా చేసుకునేటువంటి తుమ్మికూర పప్పు అన్నంతోటి అలాగే రోటీలతోటి పాటు తినడానికి తయారు. మరి మీరు కూడా ఈ తుమ్మికూర పప్పును ఈ గణపతి నవరాత్రిలో ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఉల్లి వెల్లుల్లి లేనటువంటి శాకాహార వంటల కోసం చిరావురి వంటశాలను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరెన్నో వెరైటీ వీడియోల కోసం మా మరొక ఛానల్ నందుల సిస్టర్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మా 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఛానల్స్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.